స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం చిత్రంతో బిజీగా ఉన్నాడు. మేలో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అయితే అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ చేసేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నాడు బన్నీ. ఈ సినిమాకి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జెంటిల్మెన్, ఒకే ఒక్కడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ నటించబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇందులో అర్జున్ విలన్ గా నటించడం లేదు. అల్లు అర్జున్ కి తండ్రి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మొదట అర్జున్ కి ఈ ఆఫర్ రాగానే తిరస్కరించాట. ఇప్పట్లో తండ్రి క్యారెక్టర్ లో నటించేది లేదని తేల్చి చెప్పేశాట. దీంతో అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి అర్జున్ కి కాల్ చేసి మాట్లాడి ఒప్పించాడని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకి సమానంగా తండ్రి పాత్ర ఉంటుందని అల్లు అరవింద్ చెప్పాట. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ సినిమాలో కూడా తండ్రి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పడంతో అర్జున్ కన్విన్స్ అయి తండ్రి పాత్ర చేయడానికి అంగీకరించాట.